రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అగ్గిరాజుకుంది. తాజాగా కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై దాడి హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి? అసలు యాత్ర లక్ష్యం పక్కదారి పడుతుందా? దాడి తర్వాత రేవంత్ ఎలా స్పందిస్తారు? దానికి బీఆర్ఎస్ వేసే ఎత్తులేంటి? వాచ్ ది స్టోరీ. హర్మకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై దాడి ఉత్కంఠ రేపుతోంది. దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడిని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ర్యాలీగా పోలీస్ కమిషనరేట్కి చేరుకుని ధర్నా చేశారు. దాడి వెనుక ఎమ్మెల్యే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. బాధ్యులపై హత్యానేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడులతో రాజకీయం చెయ్యాలంటే సీఎం కేసీఆర్ ఒక్క అడుగు కూడా బయట పెట్టలేరని హెచ్చరించారు. దాడిలో గాయపడ్డ పవన్ కి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలించారు. దాడిపై పోలీసులు హత్యానేరం కేసు నమోదు చేసి నిందితులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మార్పు కోసం చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ఊరుగల్లులో అలజడి సృష్టించింది. హనుమకొండలో జరిగిన పాదయాత్ర, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో స్థానిక ఎమ్మెల్యేపై విడుదల చేసిన చాట్షీట్ దాస్యం దద్దమ్మ ఫ్లెక్సీని యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ ప్రదర్శించారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు దారి కాచి రాత్రి పవన్ పై దాడి చేశారు. తీవ్ర గాయాలతో పవన్ సొంతొప్పి పడిపోవడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు పరామర్శించి దాడిపై ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి తరలించారు. దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధానికి పిలుపునిచ్చారు. ఆసుపత్రి నుంచి నేరుగా సిపి కార్యాలయానికి రేవంత్ రెడ్డి ర్యాలీగా బయలుదేరారు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ కమిషనరేట్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఎమ్మెల్యేపై హత్యానేరం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సిపి రంగనాథ్ ను కలిసి దాడిపై ఫిర్యాదు చేశారు. పాదయాత్ర దగ్గర దాడి అంటేనే కాంగ్రెస్ పార్టీపై నేతలపై జరిగిన దాడిలా చూడాలని కోరారు. దాడి వెనుక ఎమ్మెల్యే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. దాడి చేసిన బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను సీజ్ చేయాలని, రక్త నమూనాలు సేకరించి గంజాయి మత్తు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. లోతైన విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టే బాధ్యత పోలీసులదే అన్నారు. బీఆర్ఎస్ నాయకుల దాడిని సీరియస్ గా తీసుకోవాలని సిపిని కోరారు. దాడులతో రాజకీయం చెయ్యాలంటే డేట్ డిసైడ్ చెయ్యండని, తాము సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దాడులు చేయడమే లక్ష్యమైతే కేసీఆర్ ఒక్కడుగు కూడా బయట పెట్టలేరని హెచ్చరించారు. భూ కబ్జాదారుడు, రౌడీ కార్యక్రమాలకి సూత్రధారి పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తన పాదయాత్రకు వచ్చిన యూత్ లీడర్ పవన్ పై దాడి చేయడం హేయమైన చర్య అని, వినయ్ భాస్కర్ మనుషులు పవన్ ని చంపాలని చూశారని ఆరోపించారు. వరంగల్లో దాడులు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. చైతన్యవంతమైన ఈ గడ్డపైన ఇలాంటి దాడులు జరగడం దారుణమన్నారు. వినయ్ భాస్కర్ అనుచరులు గంజాయి మత్తులో దాడి చేశారని, కమిషనర్ కూడా రాజకీయ ఒత్తిళ్లతో సరిగా పనిచేయలేకపోతున్నారని విమర్శించారు. దాడిని కాంగ్రెస్ సీరియస్ గా పరిగణించడంతో పోలీసులు బాధ్యులపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడికి గల కారణాలని తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.